తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ మల్ల సురేంద్ర ఈ రోజు ఉదయం నిన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఇంటిపై జరిగిన అక్రమ దాడిని నిరసిస్తూ వారి కుటుంబానికి సంఘీభావం తెలియడానికి బయలుదేరిన సమయంలో పోలీసులు వారిని ప్రయాణాన్ని అడ్డుకొని జీపులో పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సంఘీభావం తెలియజేయడానికి బయలుదేరిన సమయంలో ఒక వ్యక్తిని నిన్నటి నుంచి నిర్బంధించడం, వ్యక్తి స్వేచ్ఛని పోలీసులు ఆధీనంలోకి తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, అక్రమంగా నిర్బంధించడం చాలా విడ్డూరంగా ఉందని, ప్రజల పక్షాన మాట్లాడడం, తప్పును ఎత్తిచూపడం ప్రస్తుత పాలకులకు రుచించక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, పాపం పండినప్పుడు ప్రజలిచ్చే తీర్పు ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వ పాలకులకు తెలుస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు. అవినీతి అవినీతి చేసి అడిగితే తప్ప, అయ్యన్న పాత్ర వచ్చేసిన తప్పు రేటండి. ఒక బలమైన బీసీ నాయకుడు, అంత పెద్ద రాజకీయ నాయకుడు, 30-40 సంవత్సరాలు పదవుల్లో ఉన్న వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి మీద ఇంట్లో ఎవరు లేని సమయంలో తెల్లవారుజామున వెళ్ళి నోటీసులు ఇవ్వకుండా గోడలు పుచ్చేస్తారా? దానికి మా నాయకులు సంఘీభావం కలిగితే తప్ప. చెప్పండి సార్, దీనికి మీద మీకు ఎంతవరకు మీకు తెలిసి చెప్పండి. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చారు, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి పిల్లలు కొట్టారు. మేము దొంగతనం చేసామా, రేపులు చేసామా, బ్యాంక్ దోపిడీలు చేసామా, మా మీద క్రైమ్ ఛార్జ్ ఉందా చెప్పండి. తెల్లవారుజామున 4 గంటలకు అవసరం అండి, 4 గంటలకు అవసరం చెప్పండి సార్. ఇది ఎంతవరకు ధర్మం చెప్పండి. నిన్న సీఏ గారు ఫోన్ చేశారు, సురేంద్ర గారు అవసరం అన్నారు, ధర్మంగా కోనిలే అందనాగా అన్నారు. రోజు అవసరం అండి, ఒకసారి అవసరం చెట్టు ఒప్పుకుంటూ రెండో రోజు మూడో రోజు ఇప్పటికీ మేమంతా ఇంట్లో ఉండాలి, అలాగే చెప్పండి సార్. మేమేం గొడవలు తేడం కలగట్లేదు, మేము గొడవలు తేము. మేము మా ఆయన పదవి భార్య అని మేము సంఘీభావం తెలుపుతున్నాం. మేము మా నాయకులు, మా ఇంట్లో మా కార్యక్రమాలు, మా అనకాపల్లి ఏ కార్యక్రమాలు అయినా సార్ ఏం పాత్ర గారు ఉంటారు. అటువంటి కుటుంబానికి కష్టంలో ఉన్నప్పుడు మేము వెళ్ళాలి కదా, మేము భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు దాకా ఎప్పుడు అలా మాట్లాడలేదు, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి. మేము శాంతియుతంగా వాళ్ళ పలకరించి మేము వస్తాం, ఇందులో ఏమీ లేదు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేనైతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న సీఏ గారు ఫోన్ చేశారు, రోజంతా ఇంట్లో ఉన్నాను. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక నాయకు కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. All the best. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.